టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకురావడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న వైఎస్ షర్మిల ఈ క్రమంలో తన దూకుడు పెంచుతున్నారు. ప్రత్యక్ష రాజకీయాలకు కోవిడ్ బ్రేకులు వేయడంతో ఆమె ఆన్లైన్ వేదికగా గులాబీ దళపతిపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ క్రమంలో షర్మిల కొత్త ట్రెండ్ ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. కరోనా కట్టడి విషయంలో కేబినెట్ సమావేశం అనంతరం లాక్డౌన్ నిర్ణయం ప్రకటించడంపై షర్మిల ట్విట్టర్ వేదికగా స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్పై వైఎస్ షర్మిల మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ విమర్శ రొటీన్కి భిన్నంగా ఉండటం గమనార్హం. తెలంగాణలో ఆరోగ్యశ్రీలో కరోనా చికిత్సను చేర్చకపోవడం, ఆయుష్మాన్ భారత్ పరిధిలోకి సైతం రాకపోవడంపై షర్మిల ఫైర్ అయ్యారు. అయ్యా పెట్టడు, అడుక్కు తిననీయడు, కేసీఆర్ కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చడు, కేంద్ర ఆయుష్మాన్ భారత్లో చేరరు అంటూ విరుచుకుపడ్డారు. కేసీఆర్ దొర నిర్ణయాలన్నీ కార్పొరేట్ హాస్పిటల్స్కు దోచిపెడుతున్నాయని ఆమె ఆరోపించారు. కాగా బీజేపీ నేతలు సైతం ఇదే లైన్లో ఆరోపణలు చేస్తూ ఉండటం ఆసక్తికరం. ప్రభుత్వం నిర్వహిస్తున్న కోవిడ్ హాస్పిటల్స్లో వసతులు ఉండట్లేదని షర్మిల మండిపడ్డారు. సర్కార్ దవాఖానా ఉన్నావా అంటే ఆ ఉన్నా అన్నట్లే ఉంది. హైదరాబాద్ నాలుగు దిక్కులా దవాఖానాలు కడతానన్న దానికి మోక్షం లేదు. ప్రజల ఆరోగ్యానికి సరిపోను, బడ్జెట్ ఇచ్చేది లేదు. ఉస్మానియా, గాంధీ, నిమ్స్, టిమ్స్ ఆసుపత్రులకే ఊపిరి చక్కగా అందుతలేదు. ఇక అందులో చేరిన వారి ఊపిరి గాలిలో దీపం. కార్పొరేట్ హాస్పిటల్స్లో కరోనా వైద్యానికి రేట్ ఎక్కువ. జనం కరోనా నుండి బతికి బయటపడితే అప్పులతో చచ్చేటట్టుంది. కేసీఆర్ సారు సోయిలకురా, ఇప్పటికైనా సర్కార్ దవాఖానాలను చక్కగా చేసి కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చు అంటూ వైఎస్ షర్మిల ఒకింత ఘాటుగా స్పందించారు. ఇక ఇదిలా ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేఆర్ రాజకీయ చాణక్యుడు అనే సంగతి తెలిసిందే. ఆయనకు ఎప్పుడు సొంత పార్టీ నేతలే షాక్ ఇస్తున్నారని అంటున్నారు. అందులో ఓ ఎంపీ ఓ ఎమ్మెల్యే కేసీఆర్కు ఊహించని ట్విస్టులు ఇస్తున్నారు. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడైన డిఎస్తో ఆ పార్టీ సీనియర్ నేత ఈటల రాజేందర్ భేటీ కావటం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఈ ఇద్దరు నేతలు టీఆర్ఎస్ పార్టీ రథసారథికి గిట్టని వారనే సంగతి తెలిసిందే. భూ కబ్జా ఆరోపణలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈటలను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే టీఆర్ఎస్ పార్టీ నేతగానే ఉన్న ఈటల తన భవిష్యత్ రాజకీయ వ్యూహరచనలో నిమగ్నమయ్యారు. తన హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలతో చర్చించి టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయడంపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని ఈటల వెల్లడిస్తున్నారు. మరోవైపు రాజకీయంగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ముఖ్య నేతలతో సమావేశమవుతున్నారు. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడైన డిఎస్తో టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. నిజామాబాద్కు ప్రత్యేకంగా వెళ్లిన ఈటల రాజేందర్ టీఆర్ఎస్ ఎంపీ డిఎస్తో భేటీ అయ్యారు. డిఎస్ నివాసంలో ఈ భేటీ సుమారు 2 గంటల పాటు జరిగింది. ఈ సందర్భంగా ఈ భేటీలో తండ్రి డిఎస్తో పాటు బీజేపీ ఎంపీ అరవింద్ కూడా పాల్గొనడం మరింత ఆసక్తికరం. టీఆర్ఎస్ పార్టీ ఎంపీగానే కొనసాగుతూ తనపై విమర్శలు చేస్తున్న డిఎస్ విషయం తెలంగాణ సీఎం కేసీఆర్ కొరకరాని కొయ్యగా మారిన తరుణంలో ఆయనతో ఈటల భేటీ అవడంపై టీఆర్ఎస్ రథసారథి ఏ విధంగా స్పందిస్తారో మరి.